నమస్తే సార్ మరి పల్నాడు పల్లెనా ఛానల్ చూచాము మీ పేరు చెప్పండి సార్ పేరు పో కాంతారు మండాది ఎస్సి మాది మీ కుటుంబం ఎక్కడ ఉంది సార్ మా కుటుంబం మేము గురానాదమ్ముల మాలో ముగ్గురు కూలి పని చేసుకుంటాం రాజకీయంగా ఎంపీటీసీ ఎమ్మెల్యే గారు దానికి పంచాయత్ నష్టపోతే నలుగురు చదువు 9th క్లాస్ వరకు చదివా అప్పుడు 9th క్లాస్ రాజకీయంలో మీరు ఎప్పుడు ఉంటున్నారు సార్ మేము 1999 నుంచి ఉంటున్నాం లక్ష్మారెడ్డి గారు పిన్నెల లక్ష్మారెడ్డి గారు అప్పట్లో ఎమ్మెల్యేగా చేశాడు అప్పుడు దుర్గమ్మ మీద ఓడిపోయిన కాడ నుంచి మేము 20-25 సంవత్సరాల నుంచి రాజకీయం ఉంటున్నాం రాజకీయంలో ఉన్నా కానీ అది పిన్నెల్లి వారమ్మటే ఉంటున్నాం తర్వాత 2004లో ఎమ్మెల్యే గారికి టికెట్ ఇచ్చారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి అప్పటి నుంచి ఇంకా ఎమ్మెల్యే గారు అమ్మటే మేము ఉంటున్నాం ఏదైనా ఎమ్మెల్యే గారు మాకు అనుకూలంగానే ఉంటాడు ఇబ్బంది ఏం లేదు మా ఊరికి కానీ మా గ్రామానికి ఇబ్బంది లేకుండా సార్ మీ గ్రామంలో సైరెడ్డి గారు కావచ్చు ఉమ్మడి గారు గారు కావచ్చు వాళ్ళతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది చెప్పండి ఉమ్మడి రెడ్డి గారు అంటే మాకు రాజకీయ గురువు ఆయన నుంచి మేము చాలా నేర్చుకున్నాం ఆయన భౌతికంగా చనిపోవటం వల్ల మాకు మా పార్టీకి నష్టం ఆయన దగ్గర మేము దాదాపు 20 సంవత్సరాల నుంచి రాజకీయంగా ఆయన చనిపోయేలాగా మాకు కొంచెం ఇబ్బంది ఉంది ఆయన ఉంటే ఇంకా బాగుండేది ఇలా ఆయన చనిపోవటం వల్ల మాకు మా పార్టీకి కొంచెం నష్టంగా ఉంది ఆయన లేని లోటు వల్ల సీలం సైదారెడ్డి గారు ఉన్నారు ఆయన నుండి ఇవన్నీ చేసుకుందామని మా ఆలోచన సీలం సైదారెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ గారు ఆయన అమ్మతిండి అలా ఏదైనా గుర్తులు కానీ రోడ్లు కానీ నీళ్ళు తాగుబోతు కానీ ఈ సమస్యలన్నీ ఆయన ద్వారా తీరుద్దాం ఎమ్మెల్యే గారు సహకారంతో ఆయన్ని చేయాలని వర్కులు చేయాలని మేము చూస్తున్నాం మా ఎస్సీ పాలనకి వచ్చేలాగ రోడ్లు కానీ డ్రైనేజీ ప్రాబ్లం కాలవల్లు అది 1979లో ఎస్సీ పాలన ఇచ్చారు ఈనాటికి కూడా రోడ్లు పోయలేదు కాబట్టి ఈ ట్రిప్పు మేము రోడ్లు కానీ ఏదైనా ఎమ్మెల్యే గారు ఫండ్స్ కూడా శాంక్షన్ చేశాడు కర్మ ఏంటంటే ఇలా కరోనా నుంచి ఇవన్నీ ఆగిపోయాయి వర్కులు మావి లేకపోతే ఇవరికి రోడ్లు నీళ్ళ ప్రాబ్లం 1984లో బోర్ ఒకటి వేశారు ఎస్సీ కాలనీలో అప్పుడు భీమనపాటి వెంకటరెడ్డి గారు మాజీ ప్రెసిడెంట్ గారు అంటారు ఆయన ద్వారా ఒకటి వేశారు ఆ ఒక్క బోరు ఇప్పుడు కూడా వస్తుంది ఏదన్నా ఉంటే రేపు ఎండు గారిని అడిగి ఒక బోరు ఒకటి వేపియాలని మా ఆశ వేపిస్తాం కూడా ఎస్సీ కాలనీ వరకు చూస్తాం తర్వాత గ్రామం అభివృద్ధి అనేది ఇంకా ఇవాళ సైదారెడ్డి గారు ఉండు కాబట్టి గ్రామం అభివృద్ధి అనేది మేము మా ఆశ ఏంటంటే ఒక నీళ్ళ ట్యాంక్ కట్టి ఇంటింటికి నీళ్ళు నడపాలని మా వైస్ ప్రెసిడెంట్ గారి కోరిక దాని ప్రకారం మేము కూడా నడుస్తాం ఇబ్బందులేమి లేకుండా రా మన గ్రామం వరకు అభివృద్ధి చేయాలని మా ఆశ మా ఎమ్మెల్యే గారు సీనియర్ నాయకుడు ఇలా 4 తడవలు అయితే గెలిచిండు అలాంటప్పుడు జగన్ గారి ఆశ మేరకు మా కోరిక మీదకు జగన్ గారు మాట ఇచ్చాడు వరకు ఇప్పుడు సెల ఇస్తానని మా ఎమ్మెల్యే గారి కూడా ఎలక్షన్లో మేనిఫెస్టో మెయిన్ ప్రధాన మేనిఫెస్టో వరకప్పుడు సెల అది కంపల్సరీ చేస్తానని ఆయన ఆశ జగన్ గారు కూడా డబ్బు శాంక్షన్ చేశారు 1276 కోట్లు ఏమో శాంక్షన్ ఇచ్చాడు త్వరలో ఒక ఈ సంవత్సరంలో ఈ కరోనా తగ్గితే దాన్ని శంకుస్థాపన కూడా చేపిస్తానని మా ఎమ్మెల్యే గారు మాట ఇస్తున్నారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అది కంపల్సరీ చేస్తారని మా ఆశ ఆకాంక్ష ఎమ్మెల్యే గారికి అయితే ఇలా మినిస్టర్ పదవి అంటే ఆయన 2009 నుండి ఎలక్షన్లో ఉన్నాడు 4 తడలు గెలిచాడు జిల్లాలో సీనియర్ నాయకుడు మరి 2012లో మంచి కరువు కాలంలో కూడా మంచి ర్యాలీ పెట్టాడు కరువు ర్యాలీ బిందె లైన్ వేసుకొని మాచర్లో జగన్ గారిని పిలిపించి ఆ టైంలో కూడా పార్టీలో కూడా మంచి ఇబ్బందులు ఉంటే దానివల్ల మంచి హైలైట్ అయిపోయింది రాష్ట్ర స్థాయిలో కూడా అందుకని జగన్ గారు ఆయన ఆశల మేరకు మా ఆశల మేరకు జగన్ గారు కూడా మినిస్టర్ అవుతారని మా ఆశ అందుకని మినిస్టర్ ఇవ్వాలి కోరుకుంటున్నాం మేము మినిస్టర్ ఇవ్వాలని కోరిక
మా ఎమ్మెల్యే గారి మినిస్టర్ గా చూడాలని కూడా మా ఆశలు ఇకండి ఈ మధ్య కాలంలో మీరు చేసి మంచి పనులు ఉన్నాయా మీరు పార్టీ గెలిచినాక వచ్చి మరి అంత వారం రోజులే కదా మా ఎస్సీ పాలనలో అయితే వాలంటీర్లు ఇప్పించాం కుర్రోళ్ళకి తర్వాత పెన్షన్లు ఇప్పిస్తున్నాం ప్లాట్లు కొత్తగా అవి మొన్నటిదాకా అయితే పార్టీలో ఎస్సీలలో తక్కువగా ఉన్నాయి ప్లాట్లు మళ్ళీ కొత్తగా పెట్టాలని కూడా చెప్పాడు ఎమ్మెల్యే గారు పెట్టుకోమన్నది అవి ప్లాట్లు కూడా పెట్టాము మళ్ళీ కొత్త ప్లాట్లు ఎస్సీ పాలెం కానీ రా మన ఊళ్ళో కానీ అన్నీ కూడా సైదిరెడ్డి అన్న ద్వారా అన్ని పనులు చేపిస్తున్నాం బాగానే ఇబ్బంది ఏం లేదు ఎస్సీ పాలెంలో కూడా పింఛన్లు దాదాపు మేము వచ్చినాకనే మొన్న ఈ నెలలో కూడా 1వ తారీఖు నుంచి కూడా 4 10 దాకా ఇచ్చారు ఎస్సీ కాలనీలో ఈ ఈత వంతులు అయితేమి వృద్ధాప్యం అయితేమి లేదా ఒంటరి మహిళ అయితేమి ఇవన్నీ కూడా మళ్ళీ 10 కూడా ఎస్సీ పాలనలు ఇచ్చాం ఊళ్ళో వచ్చి ఒక 20 దాకా వచ్చాయి కొత్త ఈ నెలలో కొత్తగా వచ్చి ఒక 20 దాకా ఇచ్చారు ఊళ్ళో గ్రామంలో ఇబ్బంది ఏం లేదు కొత్తగా పింఛన్లు ఇస్తుండు అమ్మ ఒడి పథకాలు ఉన్నాయి రాష్ట్రంలో ఈ దెబ్బ ఇప్పుడు ఇబ్బంది అయితే పథకాలకేం ఇబ్బంది లేదు కానీ ఆర్థికంగా ఏడ నష్టపోతున్నాం అంటే మెయిన్ కరోనా నుంచి ఆర్థికం నష్టం రాష్ట్రంలో అందుకని నెక్స్ట్కైనా ఈ సంవత్సరం పోతే అన్ని ఫండ్స్ వస్తాయి ఊళ్ళో డెవలప్లు అయితే ఎస్సీ ఎస్టీలకి హౌసింగ్లు ఇవ్వాల్సిందే బిల్డింగులు ఇవన్నీ జరగాల్సిందే జరుగుతాయి కూడా మా ఆశ మార్చి నుంచో ఇప్పుడు ఇస్తూ ఉంటుంది జగన్ గారు కూడా అందుకని ఇబ్బంది ఏమి ఉండదు రాష్ట్రం మన గ్రామం కానీ రాష్ట్రం కానీ ఎక్కడైనా జగన్ గారి పరిపాలన బాగుందని ప్రతి వాళ్ళు మెచ్చుకుంటారు అమ్మ ఓడి ఎత్తుండు 40 సంవత్సరాల వాళ్ళకి 18,000 ఎత్తుండు తర్వాత పింఛన్లు ఎత్తుండు ఇంకా అన్ని పథకాలనే ఏది ఆగటల్లా కానీ కొంచెం డెవలప్ అనేది కరోనా నుంచే రెండోది అయితే ఏం లేదు కరోనా తగ్గితే డెవలప్ అనేది రాష్ట్రంలో నెంబర్ 1 సరిగిపోద్ది దానికి బాధపడే పని లేదు కొంచెం లేటు చూసుకొని లేటుగా జరుగుతాయి కానీ దానివల్ల నష్టమైతే ఇబ్బందులు పడే పని అయితే ప్రజలకు ఇబ్బందులు అంటే ఏం లేదు మనమే అనుకుంటాం ఇవాళ కరోనా ఆ కాలంలో ఇన్ని పథకాలు పెట్టి ఇవ్వకపోతే అంటే ఒకళ్ళు రేపు ఏదన్నా ఇంకా డెవలప్కి అయినా రోడ్లు ఇలాంటివి పెడితే జనాలే చనిపోతుండే రోడ్లు ఇవి వచ్చి మనల్ని బ్రతికెత్తాయా కరోనా చూడాలి కదా అని మనమే అంటాం అందుకని జగన్ గారు చేసే పనే కరోనా జనాలు బ్రతికేయటం కోసం మనకి ఇబ్బంది ఏం లేదు కొద్దిగా మనకి ఇబ్బంది ఏం లేదు దానివల్ల నష్టాలు ఏం జరగవు అది లేట్ చిన్నన్నని మేము పిలుచుకుంటాం ఆయన దగ్గర మాకు ఎలాంటి సంబంధం దగ్గర పోతే ఇందులోని పలకరిస్తాడు ఏ పనులు ఆయన చేసి పెడతాడు అన్నిటికీ ముందు ఉంటాడు ఏమైనా సమస్య వచ్చిందన్న పలాని పని అంటే అమ్మటే అప్పటికప్పుడు ఫోన్లు చేస్తాడు మాట్లాడతాడు ఆయన నుంచి ఇబ్బంది ఏం లేదు చిన్నన్న అంటే ఈ మా నియోజకవర్గానికి ఒక 2 కళ్ళు చిన్న ఆయన పెద్ద ఆయన 2 కళ్ళు మాకు అలాంటిది ఏమి ఇబ్బంది ఉండదు వెంకటరామరెడ్డి గారు మాకు ఆయన మా గురువు ఆయన వల్ల మాకు ఇబ్బంది నెంబర్ 1 తమ్ములు ఆయన ఒక లేదన్న మీటింగుల మీద అడిగిపోయినా మాకు చిన్న ఆయన ఉండి పనులు చేసి పెడతాడు ప్రతి దానికైనా కానీ ఆయన దగ్గరికి వెళ్తాం కలుస్తాం మాట్లాడతాం మాకు ఎమ్మెల్యే గారు లేకపోయినా ఆయనతో పనులు చేయించుకుంటాం చిన్న ఆయనతో సార్ మేము అలాంటి బాధలు ఏం పడలేదు అది ప్రజా తీర్పు ప్రజా బలం ఉన్నకెళ్ళి ఎటైనా జాగుద్ది ఆ కోర్టు కూడా తీర్పు ఇస్తుందని మాకు నమ్మకం లేట్ అయితే అయింది అది కోర్టుకి వేసారు కాబట్టి ప్రతిపక్షం వాళ్ళు దానివల్ల లేట్ అయింది వాళ్ళు చేసే పనులు అయ్యే కదా ప్రతిపక్షం చేసే పనులు ఏంటంటే దాన్ని ఆపాలని ఆలోచన ఆగిపోవాలని వాళ్ళ ఆలోచనలు అలాంటప్పుడు మరి వాళ్ళు ఏదో చేశారు సరే కానీమని మాకు ప్రభుత్వం కూడా సరే ఎట జరిగిన ప్రభుత్వం కోర్టు కేసేది కాబట్టి దాన్ని బట్టి ప్రభుత్వం కూడా కోర్టు ద్వారా తీర్చుకోవాలి సంవత్సరం దాకా కోర్టులోనే తీర్చుకున్నాం అది కోర్టు తీర్పు ప్రజాబలం ఎటుంటే దేవుడు అది సంకల్పన జరుగుతుంది అందుకని భగవంతుడు ఉన్నాడు మంచితనం ఉంటుంది కాబట్టి మంచికెళ్ళే తీర్పు వచ్చింది ఇబ్బంది దానివల్ల 1 సంవత్సరం వెనుకపోయిందే కానీ దానివల్ల నష్టాలు ఏం లేదు కోర్టు తీర్పు కూడా న్యాయం కెళ్ళే ఉంది కాబట్టి న్యాయమే గెలిచింది దానివల్ల ఇబ్బంది ఏం లేదు సార్ మిమ్మల్ని నమ్ముకొని మీ సమయంలో ఈ ఎంపీడీసి పరీక్షలు మీరు ఏం చెబుతారు మీ సమయంలో ప్రజలకి మా సామాజిక వర్గానికి ఇప్పటికి పనులన్నీ చేసి పెడుతున్నాం వాలంటీర్లు 3 ఇప్పించాము తర్వాత పింఛన్లు ఇప్పించాము
తర్వాత ప్లాట్లు పెట్టాం అంటే ఫస్ట్లో ఇడతలో ఒక రెండో మూడో వచ్చాయి అంతేగాని రెండోది ఇడతలో కూడా పెట్టుకోమన్నాడు ఎమ్మెల్యే గారు. రెండో ఇడత పెట్టాము, ప్లాట్లు పెట్టాము. తర్వాత ఇంకా అదే చెప్పాను కదా, మా ఏరియాలో రోడ్లు ప్రస్తుతానికి ఆ రోడ్లు ఒకటి వేపియాలి, పాలెంలో నీళ్ళ సమస్య, రోడ్లు ఆ రెండు తీరవాలి నా కోరిక. పాలెం వరకు ఊళ్ళో ప్రెసిడెంట్ గారు ఉన్నాడు కాబట్టి అది ఆయన చూసుకుంటాడు, మన ఎస్సీ పాలెం వరకు మనం డబ్బులు డెవలప్ చేయాలని నా సార్. ఫైనల్గా మీరు ఏం చెప్పబోతున్నారు మీ గ్రామానికి? మా గ్రామాన్ని డెవలప్ చేసుకొని మా గ్రామంలో అన్ని రోడ్లు కానీ నీళ్లు డ్రైనేజీ మొత్తం డెవలప్ చేసుకొని నెక్స్ట్ 2024 ఎలక్షన్కి మా ఎమ్మెల్యే గారికి మంచి మెజార్టీతో గెలిపించి సీఎం గారు మళ్ళీ జగన్ సీఎం అయ్యేది ఖాయం, దాంట్లో తథ్యం అది ఆగేది లేదు. ఇలా 151 వస్తే ఇతడ 160 దాకా పైన రావాలి కానీ తగ్గేది ఏం లేదు. మళ్ళీ జగన్ గారు సీఎం అయ్యేది ఖాయం. దాంట్లో మా ఎమ్మెల్యే గారిని మాత్రం ఇది భారీ మెజార్టీ, మొన్ననే 23,000 మెజార్టీ, ఇతడ 40,000 మెజార్టీ దాకా తీసుకొచ్చే కృషి చేయాలి మేము. మాకు ఎంపీటీసీ ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. పెద్దచెన్నాయనకి, వెంకటరామరెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. మా నుంచి మేము ఇంకా మొన్న అయితే మా ఊర్లో 500 చిల్లర మెజార్టీ, ఈ దాదాపు 1,000 మెజార్టీ తీసుకొస్తాం. ఇతడ కంపల్సరీగా దానికి తగ్గేదేం లేదు. ప్రెసిడెంట్ సైదారెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో గట్టిగా ఈ తడ 1,000 మెజార్టీ తీసుకొస్తాం. ఎమ్మెల్యే గారికి భారీ మెజార్టీ, మా మండలంలో మాత్రం ఇదేపు గట్టిగా మెజార్టీ, దాదాపు 15,000 మెజార్టీ మా మండలం వచ్చేది. ఈ తడ ఏముందంటే మండలంలో మొత్తం పనులు జరుగుతున్నాయి. ఇలా మా ఎమ్మెల్యే గారి పుణ్యాన మేమైతే ఎమ్మెల్యే గారు ఇచ్చిన దానికి ఇలా 1,00,000 రూపాయలు మిగిలిచ్చాడు మాకు. సరే అందరూ జరిగేది వేరు, ఇలా ప్రెసిడెంట్లు అయితేమి, ఎంపీటీసీలు అయితేమి, దాదాపు 71 ఎంపీటీసీ, 73 పంచాయతీలు ఏకగ్రీవం, మున్సిపాలిటీ 31 వార్డులు ఏకగ్రీవం. ఎన్ని డబ్బులు జనాలకు మిగిలిచ్చా నాయకుడికి, ఎన్ని గొడవలు ఆపాడు. ఇలా ఏదన్నా పోటీ ఉంటే ఎన్నో గొడవలు అయ్యేది పల్నాడులో. ప్రాక్షణిజ్యం అనేది మా ఎమ్మెల్యే గారు వచ్చినాకనే చాలా తగ్గిపోయింది మా నియోజకవర్గం వారిగా. ఇవాళ పల్నాడులో ప్రాక్షణిజ్యం అనేది మా ఎమ్మెల్యే గారు వచ్చే దాన్ని ఆఫ్ చేశాడు. అది వరకు టీడీపీ గవర్నమెంట్లో చాలా మడవలు జరిగినాయి, చాలా గొడవలు అయినాయి. అవన్నీ లేకుండా ఇలా సామరస్యంగా అన్నిటికీ అనుకూలంగా మాట్లాడుకొని ఒకరికొకరు నాయకులు కూర్చోబెట్టుకొని ఇలా ప్రతి గ్రామంలో ఈ దెబ్బను ఉండు, ఈ దెబ్బను ఉండు అని దాదాపు 71 ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎంతమందికి న్యాయం జరిగింది అనేది, ప్రతి నాయకుడికి న్యాయం జరిగింది. ఇలా 73 పంచాయతీలు, మొత్తం 73 పంచాయతీలు వేశారు. అంటే ఎంతమందికి న్యాయం జరిగిందో రాజకీయంగా చాలామంది చిన్నవాళ్ళు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనారిటీ వర్గాలకు అందరికీ పదవులు ఇచ్చుకుంటా దాంట్లో నమ్మి ఉండోడికి నమ్మినట్టుగా అయ్యాలి. నేను 2013 ప్రెసిడెంట్కి పోటీ చేసి 5 లక్షలు నష్టపోయి ఉన్నా, దానికి మళ్ళీ అనుకూలంగా పిలిచి వాడు నష్టపోయి ఉండి వాడికి పదవి ఇవ్వాలని మళ్ళీ నన్ను ఇవాళ ఎస్సీ క్యాండిడేట్గా రిజర్వేషన్ అయితే పిలిచి మళ్ళీ పదవి ఇచ్చాడు ఎంపీటీసీగా ఎమ్మెల్యేగా. దానికి మేము ఆయనకి రుణపడి ఉంటాం. మేము ఉన్న కాలం ఆయనకి ఆయన శాభే మాది, అంతకు మించి మేము వేరే ఆయన ఉండవు. మాకు శుభ్రంగా ఎమ్మెల్యే గారు ఆయన ఏ టయాన్ని ఏం చెప్పినా కానీ మేము ఆయనకి శిశువులుగా పనిచేసుకోవడానికి మేము సిద్ధం. సైనికులం, వైఎస్ఆర్ సైనికులం మేమందరం. ఆ సైనికంలో మేము ఒక సేవ చేసుకోవడానికి మేము ఎప్పుడూ ముందంజలో ఉంటాం. దానికి ఆయనకి రుణపడి ఎప్పుడూ ఉంటాం, ఇబ్బంది ఏం లేదు. మా గ్రామంలో చిన్న చిన్న ఏదన్నా గొడవలైనా కానీ అన్నీ చదువుకుంటాం మేము. అందరం పార్టీ వాళ్ళం కాబట్టి ఏవో లేచిన వాళ్ళకు కొంచెం వస్తుంటాయి. దానికి కూడా అనుగుణంగా మేము అందరం కలిసి కట్టి 2024 ఎన్నికలకి అందరం సైనికులలో పనిచేసి ఎమ్మెల్యే గారికి మంచి మెజార్టీ తెచ్చి జగన్ గారిని సీఎంకు మళ్ళీ చూస్తాం. ఇవాళ సీఎం ఇంకంతకంటే మెజార్టీ సీట్లు వచ్చి ఆయన మళ్ళీ సీఎం కావాలని మళ్ళీ మేము కోరుకుంటున్నాం. పార్టీ ఉంటేనే మేము ఉండేది, పార్టీ ఉంటేనే అందరం ఉండేది. ఒక సెట్ ఉంటే కానీ దానికన్నా అందరం సల్లగా కూర్చుంటాం. పార్టీ లేకపోతే ఇబ్బందులు పడాలి, అందుకని పార్టీ ఉండాలి, మనం ఉండాలి, అందరం ఉంటేనే పార్టీ. సరే సార్, ఈ అవకాశం ధన్యవాదాలు.